మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇచ్చినా అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలిసికట్టుగా అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని ఆశావహులకు పార్టీ స్పష్టం చేసింది సిట్టింగ్ స్థానమైన మునుగోడును దక్కించుకోవడమే లక్ష్యంగా కీలక సమావేశాలను కాంగ్రెస్ ప్రారంభించింది నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ ఆసవహలతో పాటు నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఏఐసిసి కార్యదర్శి బోసురాజు సమావేశమై వివిధ అంశాలను చర్చించారు మునుగోడు స్థానాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ చురుగ్గా పావులు కదుపుతోంది అందులో భాగంగా లో నల్గొండ జిల్లా మునుగోడు నేతలతో బోసురాజుతో పాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మాజీ విప్ అనిల్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్లతో పాటు నియోజకవర్గ నాయకులు సమావేశమయ్యారు కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్న నియోజకవర్గ నేతలు పాల్వాయి స్రవంతి చల్లమల కృష్ణారెడ్డి కైలాష్ నేత పల్లె రవికుమార్లు ఇందులో పాల్గొన్నారు ఉప ఎన్నికకు సంబంధించిన వివిధ అంశాలపై నాయకుల సలహాలు తీసుకున్నారు మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని స్పష్టం చేసింది జరిగింది పరిస్థితుల మీద ఆరా తీయడం జరిగింది మునుగోడు నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద అక్కడ సీనియర్ నాయకులతో చర్చించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిందిగా కార్యదర్శి గారు సూచించినారు క్యాండిడేట్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు టీ తను లేదు ఎప్పుడు అనేది పరిశీలిస్తా ఉంది ఎన్నికలు సమీపించినప్పుడు డేట్ వచ్చినప్పుడు ప్రకటిస్తారు మునుగోడు అనేది కాంగ్రెస్ కి కంచుకోట ఎట్టిపోయంగా మండల పార్టీ అధ్యక్షులు రాజీనామా చేసిన ఆరు మండలాల్లో ఐదుగురు సీనియర్లతో సమన్వయ కమిటీ వేయాలని నిర్ణయించారు ఈ నెల పదహారు నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి మండలాల వారీగా పార్టీ నేతలతో సమావేశమై శ్రేణులకు భరోసా కల్పించనున్నారు సమీక్షలు సర్వేలు పూర్తయ్యాక వచ్చే నివేదిక ఆధారంగానే అభ్యర్థి ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు స్పష్టం చేశారు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కూడా జానారెడ్డిని కలిసి మునుగోడు ఉప ఎన్నిక అక్కడి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది పార్టీ విజయం కోసం సమన్వయంతో పనిచేస్తామని సమావేశం అనంతరం ఆశావాహులు చెప్పారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదని పాల్వాయి శ్రవంతి స్పష్టం చేశారు పార్టీలో ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదన్నారు నేను ఆ ఆడియోలో ఏ వ్యక్తిని గాని మా సొంత పార్టీని గాని నేను కించపరిచి ఏమీ మాట్లాడలేదు కేవలం ఒక కార్యకర్త ఫోన్ చేసినప్పుడు ఆ కార్యకర్తకి మనోధైర్యం చెప్పడానికి మాట్లాడినది మాత్రమే విభేదాలు సృష్టించాలన్న ప్రయత్నం తప్పించి ఇంకేదీ లేదు అట్లా కోల్డ్ అమ్మే ప్రయత్నం లాగా మా నాయకుల్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు నాకు మూడు సార్లు ఇప్పటి వరకు టికెట్ ఇవ్వనప్పుడే నేను కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళలేదు కాంగ్రెస్ పార్టీ పటిష్టం కావాలని చెప్పి పనిచేసిన వ్యక్తిని నేను నేను ఈ పార్టీని వీడాలి వేరే పార్టీ నాకు ఇక్కడ ఇవ్వని కొత్త స్థానం కల్పిస్తుంది నా నెత్తి మీద కిరీటం పెడుతుంది అని నేనేం అనుకోవట్లేదు నాకు టికెట్ వచ్చింది అనేటువంటి వర్షం చెప్పలేదు మనకు ఆల్రెడీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి నా స్లోగన్ ఒకటేనండి కార్యకర్తలు డిస్టర్బ్ కావద్దు మీరు ఎవ్వరు అధైర్యపడొద్దు మీ వెనకెమ్మడి మేము ఉన్నాము కాబట్టి మీరు అందరూ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని మాత్రమే చెప్పామండి అక్కకు టికెట్ ఇచ్చినా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దాంట్లో ఏం లేదు ఆమెను మోడ్ అప్సెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు కాకుంటే ఏంటంటే ఒకటే ఆడ కాంగ్రెస్ జెండా ఎగరాలి అనేటువంటి కసి తప్ప వేరే ఏం లేదు నా ఉద్దేశంలో అంతమించి వేరే లేదు రాజ్గోపాల్ ఎటను ఎవ్వరు పోవట్లేదండి ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో అని త్రి అండప్ పియర్స్ ఆయ ఫాలోవర్స్ దొరుకుతారు వాళ్ళు మాత్రమే పోతురు కానీ అసలు క్యాడర్ ఎవరు పోవట్లేదు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలేదు కాంగ్రెస్ ముఖ్య నేతలు బుధవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు బోసురాజు నదీం జావేద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తదితరులు అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా భేటీ అయ్యారు ఆ ఉప ఎన్నికపై ఎన్నికల వ్యూహకర్త సునీల్ సర్వే వివరాలను అందించినట్లు సమాచారం ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపిక అనుసరించాల్సిన వ్యూహం ఆశావాహుల నేపథ్యం ప్రత్యర్థులు బలాబలాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది మునుగోడు ఉప ఎన్నికపై ఇవాళ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో గాంధీ భవన్లో సమావేశం జరగనుంది మాణికం ఠాగూర్ రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క సునీల్ కనుగోలు మధుయాష్కి గౌడ్ తదితరులు పాల్గొననున్నారు